ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మహి క్రియేషన్స్. వి నేను మహేశ్వరి. ఈరోజు పెసరపప్పుతో కిచడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇందులోకి అర గ్లాసు పొట్టు పెసరపప్పు వేసుకొని వాటర్ పోసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపుకు ఆయిల్, ఆయిల్లో బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ వేసేద్దాం. ఈ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగరిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి క్యారెట్, ఆలుగడ్డలు వేసేద్దాం. ఇవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి, వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనము రెండు గ్లాసులు తీసుకున్నాం కదా బియ్యము పప్పు కలిపి, అందులోకి ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. వాటర్ కొంచెం వేడైంది. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు మొత్తం ఇందులో వేసేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆవిరి మొత్తం పోయింది. ఇప్పుడు మూత తీద్దాం. సూపర్ వాసన వస్తుందండి, గుమగుమలు ఆడిపోతుంది కిచడీ. చూడండి మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తయారైపోయిందండి పెసరపప్పు కిచడీ. సూపర్గా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.